వెల్కమ్ టు పీడీటీవీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 385 ఎపిసోడ్లు కంప్లీట్ అయిపోయినాయి. ఆదివారం ఎపిసోడ్తో 85వ ఎపిసోడ్ రివ్యూ చూసుకుంటే ఫస్ట్ నుంచి 84వ ఎపిసోడ్ అంటే శనివారం ఏం జరిగింది, శనివారం ఆడిన టాస్క్లో వాళ్ళు ఇచ్చుకున్న అవార్డులకు సంబంధించి డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో బాబా మాస్టర్ చాలా బాధపడ్డాం, తనకే జోకర్ ఎందుకు ఇచ్చింది శివజ్యోతి అని బాధపడ్డాం, తను వరుణ్ సందేశ్ ఆ టైంలో తనని కూల్ చేసే ప్రయత్నం చేయడం, ఇదంతా దాని గురించి తను మళ్ళీ లోపల కూడా వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఏం జరిగింది, ఏంటి మేము అలా ఇచ్చాం ఏంటి అంటే అవార్డుల గురించి డిస్కషన్ కాసేపు మనకు చూపించారు శనివారం ఏం జరిగింది అనేది. నెక్స్ట్ ఆదివారం జరిగిన ఎపిసోడ్లో రెండు ఫన్నీ టాస్క్లు, సండే ఫండే అంటారు కాబట్టి నాగార్జున గారు రెండు ఫన్నీ టాస్క్లతో ఒక సేవ్ అంటే ఫస్ట్ ఎవరు సేవ్ అయ్యారు, సెకండ్ ఎవరు సేవ్ అయ్యారు, తర్వాత ఎవరు ఎలిమినేట్ అయ్యారు, లాస్ట్లో ఎలిమినేట్ అయిన వాళ్ళు బిగ్ బాంబు, ఆయన స్పీచ్ ఆయన సలహాలు సూచనలు ఇదంతా 85వ ఎపిసోడ్ పూర్తయిపోయింది. ఓకే, బాబా మాస్టర్ మాట్లాడడం ఇదంతా అయిన తర్వాత నాగార్జున గారు ఎంట్రీ చేసిన తర్వాత ఫస్ట్ ఆయన బాబా మాస్టర్ని ఎందుకు ఆవేదన చెందో, ఎందుకు ఏడుస్తున్నావు ఇదే ప్రశ్న, ఆయన ఎందుకు అంత బాధపడిపోవడం కారణం ఏంటి, ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నావు అన్నారు. ఆయన ఏదో చెప్పుకొచ్చారు అన్నీ నాకే ఇవ్వడం శివజ్యోతి టార్గెట్ చేయడం అని, కాకపోతే ఎందుకు అనేది ఇంకా శివజ్యోతిని అడగలేదు ఎందుకంటే ఫండే కదా దాన్ని పెంచడం ఇష్టం లేదన్నారు. ఓకే, అది దాని గురించి మనం వాళ్ళ తర్వాత మాట్లాడుకుని ఉంటే ఆ క్లిప్పింగ్స్ మనకు చూపిస్తే మనం సోమవారం చూడాలి. ఆ తర్వాత వాళ్ళందరి మధ్య ఒక గేమ్ పెట్టారు, ఇంట్లో వాళ్ళందరి మధ్య రెండు టీములుగా డివైడ్ చేసి వాళ్ళు ఒక సినిమా టైటిల్స్ ఇస్తారు, దాన్ని వాళ్ళ బొమ్మ రూపంలో వేసి వాళ్ళని అడగాలి. అక్కడ శ్రీముఖి టీం ఒకటి, మహేష్ టీం ఒకటి, రెండు టీముల కింద డివైడ్ చేశారు. శ్రీముఖి టీంలో ఉన్నవాళ్ళు విత్క, రాహుల్, శ్రీముఖి వీళ్ళందరూ ఉన్నారు, అలీ వీళ్ళు నలుగురు ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఒక టీం, మహేష్ టీంలో వరుణ్ సందేశ్ శివజ్యోతి వీళ్ళందరూ ఒక టీం. అయితే ఎక్కువ శ్రీముఖి టీమే ఎక్కువ చెప్పారు, మహేష్ టీము ఒకటి చెప్పినట్టున్నారు, మిగిలిన వాళ్ళంతా వెళ్ళిన బాగుంది అంటే చాలా ఫన్నీగా గడిచిపోయింది. వరుణ్ సందేశ్ రెండు బాల్స్ వేసి మగాడు బొమ్మ వేసి బలిబలి మగాడు అనడం చాలా ఫన్నీగా అనిపించింది. అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకళ్ళిద్దరు కరెక్ట్గా వేశారు, రాహులు బాహుబలి అలాగే ప్రభాస్ని చూపించి సాహో అని చెప్పించడం, అది శ్రీముఖి చెప్పడం, ఇదంతా కరెక్ట్గా అనిపించింది. అంటే ఎక్కువ వాళ్ళతో వాళ్ళు ఒకటి చెప్తే వీళ్ళు మూడో నాలుగు చెప్పారు, శ్రీముఖి టీము, శ్రీముఖి, రాహుల్ వీళ్ళందరూ, విత్క, అలీ వీళ్ళందరూ కూడా, మిగిలిన వాళ్ళు పెద్దగా చెప్పలేదు. సో అలా సాగిపోయింది ఆ టాస్క్. అది అయిపోయిన తర్వాత ఏంటి నెక్స్ట్, అమ్మతోడు అంత నిజమే చెప్తా నెక్స్ట్ టాస్క్. అందులో అది కూడా చాలా ఫన్నీ అనమాట. అంటే వీళ్ళు ఒకప్పుడు ఎవరినైనా పటాయించారా, ఏదైనా పెళ్ళిలోకి వెళ్ళి ఏం చేశారు, అప్పుడు ఏం చేశారు, ఏమైనా హోటల్లో ఏమైనా మీరు స్టే చేసినప్పుడు దొంగతనం చేశారా, ఫన్నీగా ఇవన్నీ కూడా అవన్నీ చాలా జెన్యున్గా అందరూ ఓపెన్గా చాలా సరదాగా చెప్పేశారు. అది కూడా చాలా అద్భుతంగా నడిచింది. తర్వాత సేవ్ చేసే టైం వచ్చినప్పుడు స్విమ్మింగ్ పూల్లో మూడు బాటిల్స్ పెట్టి అవి అలీని తీసుకురమ్మన్నారు. అందులో ఎవరి పేరు ఉంటే వాళ్ళు సేవ్. మనం అనుకున్నట్టే ముందు చెప్పాను కదా, ఫస్ట్ ఖచ్చితంగా రాహుల్ ఉంటాడు ఫస్ట్ అని అనుకున్నాం, అలాగే రాహుల్ ఫస్ట్, తన పేరే వచ్చింది. నెక్స్ట్ ఆటోమేటిక్గా కొంచెం గ్యాప్ తీసుకుని మళ్ళీ ఆ గేమ్ కంటిన్యూ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎవరి పేరు వస్తుంది అనుకుంటే ఆబ్వియస్లీ తన పేరే వచ్చింది, వరుణ్ సందేశ్. ఇక మిగిలింది మహేష్ విట్ట, తన ఇంటి నుంచి బయటకు వెళ్ళక తప్పలేదు. 12వ వారం ఎలిమినేషన్స్లో మహేష్ విట్ట ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసిన తర్వాత తను నాగార్జున గారితో షేర్ చేసుకున్నవి కానీ, ఇంటి వాళ్ళందరి గురించి మాట్లాడిన మాటలు కానీ, ఆ పేపర్స్ ఇచ్చి వాళ్ళ చింపి ఒక ఫోటో అక్కడ పెట్టమన్నారు. ఆయన అక్కడ ఒక ఫోటో పెట్టాడు, బాబా మాస్టర్ ఫోటో, ఆయన గురించి చెప్పాడు ఆయన గురువు అది అని. బయటకు వచ్చినప్పుడు ఆయన కాళ్ళ మీద పడి దండం పెట్టుకుని బయటకు వచ్చాడు మహేష్ విట్ట. చాలా జెన్యున్గా ఆయన బయటకు వచ్చినప్పుడు మాత్రం అంటే మనసులో కొంచెం బాధ ఉన్నా, షాక్ అయినా, ఇదేంటి నేను ఎలా త్వరగా ఎలిమినేట్ అయ్యానని, కాకపోతే గెస్ట్ చేసిందే అని అనుకున్నాడు, బ్యాగ్ కూడా అందుకే సదురు పెట్టుకున్నాడని చెప్పాడు. అందుకే నాకు తెలిసి పంచికట్లు కూడా రెడీ అయ్యాడేమో, ఎలా వచ్చాను అలా బయటకు రావాలి అని. 12వ కంటెస్టెంట్కి ఇంట్లోకి వచ్చాడు, 12వ ఎలిమినేషన్ బయటకు వచ్చాడు, అలాగే పంచికట్టు ఇంట్లోకి వచ్చాడు, పంచికట్టుతో బయటకు వెళ్ళాడు. సో తను గెస్ట్ చేశాడు ముందే నేనే వెళ్తాను, అది కూడా నాగార్జున గారు అయితే చెప్పాడు. లాస్ట్ వీక్ ఫస్ట్ రాహుల్ ఉన్నాడు, నెక్స్ట్ వరుణ్ సందేశ్ ఉన్నాడు, తర్వాత పునర్నవి ఉంది, తర్వాత నేను, తర్వాత పునర్నవి, ఇలా ముగ్గురు సేవ్ అయ్యాం కదా, ఇప్పుడు పునర్నవి లేదు, ఇంకా వాళ్ళ ఓటింగ్ వాళ్ళకు ఉంటుంది, సో నేనే ఇంటి నుంచి ఎలిమినేట్ అవుతాను అని ఆయన క్యాలిక్యులేషన్స్ ఆయనకు ఉన్నాయి. అదే కరెక్ట్ అయింది. చాలామంది కామెంట్స్ పెడతారు ముందు పేరు చదివినంత మాత్రం ఫస్ట్ కాదు, సెకండ్ కాదని. ఒకసారి వెరిఫై చేసుకోండి, అన్ని ఎపిసోడ్స్ చూసుకొని ముందు ఫస్ట్ ఎవరు సేవ్ అవుతారో వాళ్ళు టాప్ ఓటింగ్ ఉంటేనే ఫస్ట్ సేవ్ అవుతారు, తర్వాత కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు సెకండ్ సేవ్ అవుతారు. చాలామంది అంటారు అలా ఉంటే అది కరెక్ట్ కాదు, నీ అనాలిసిస్ రాంగ్ అని అంటున్నారు. ఇప్పటివరకు అలా జరిగిందో లేదో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి కామెంట్లు పెట్టే ముందు. ఓకే, ఇంకా వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు అది మీ కర్మ, నేను మీకే వదిలేస్తున్నా. ఎవరు విమర్శలు వాళ్ళు నచ్చిన వాళ్ళు వీడియోలు చూడండి, లేదంటే లేదు మీ ఇష్టం. కాకపోతే అక్కడ ఉన్నదాన్ని జరిగిన దాన్ని నేను చెప్తా అంతే, అంతకుమించి ఏం లేదు. అక్కడ నిన్న కూడా అదే క్యాలిక్యులేషన్ తను మహేష్ విట్ట చెప్పాడు, ఫస్ట్ రాహుల్ సేవ్ అయ్యాడు, సెకండ్ వరుణ్ సందేశ్, తర్వాత నేను, తర్వాత పునర్నవి లాస్ట్ వీక్, ఆ రకంగా నేను గెస్ట్ చేసుకున్నా. సో నేను ఈ వారం బయటకు వెళ్తాను, నాకు అర్థమైంది తను
అతనే అన్నాడు. అలాగే తన క్యాల్కులేషన్ ఆధారంగానే తను ఇంటి నుంచి బయటకు వచ్చాడు. తర్వాత బిగ్ బాంబ్ లాస్ట్లో అందరి గురించి మాట్లాడాడు, ఒకరి గురించి ఎవరేంటి, ఏంటి ఆట ఏంటి, ఎవరు ఎలా ఆడతారనేది. ఆ బిగ్ బాంబ్ కూడా శ్రీముఖి మీద వేస్తాడని తన గెస్ చేసింది, చేయెత్తింది. మొత్తం ఇంట్లో ఈ వారం అంతా అన్ని డిష్ వాష్ క్లీనింగ్ అన్నమాట, కిచెన్లో అన్ని క్లీనింగ్ తనే చేయాలి. దానికి కూడా రీజన్ చెప్పాడు, బాబా మాస్టర్తో చేయిస్తా తిను, అందరూ బాబా మాస్టర్ ఉంటే నేను గురువుగా భావించే ఆయనకి ఏం పని చెప్పడం నాకు ఇష్టం లేదు అందుకే చేశానని. ఓకే, తన లాజిక్ తంది, తన కారణం తంది. ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యేవాళ్ళు ఒక బాంబు వేసినప్పుడు అది ఎవరైనా స్వీకరించాలి, రేపొద్దున ఎవరికైనా ఆ ఛాన్స్ వస్తుంది. సో మొత్తం మీద 12వ వారం ఎలిమినేషన్ మహేష్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు, మనం ముందే గెస్ట్ చేసాం. ఇక నామినేషన్స్ ఎలా ఉండకపోతే ఈ వారం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆట. దానికి సంబంధించి చాలా నేను ఒక వీడియో చెప్పడం కూడా జరిగింది. ఇక నామినేషన్లో ఎవరుంటారు, నామినేషన్ ఎలా ప్రక్రియ, ఏం జరుగుద్ది అనేది నేను మరో వీడియోలో చెప్తాను. స్టే ట్యూన్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.